అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన టీమిండియా హీరో యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20 కెనడా లీగ్లో ఆడుతున్నాడు. ఈ టీ20 లీగ్ 2వ సీజన్ కెనడాలోని బ్రాంప్టన్లో గురువారం ప్రారంభమైంది. ఆగస్టు 11 వరకు ఈ లీగ్ జరగనుంది. టొరంటో నేషనల్స్ జట్టు తరపున యువీ బర్లోకి దిగి నిరాశపరిచాడు. టొరంటో తరపున యువరాజ్ 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగి 27 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి స్టంపౌట్గా వెనుదిరిగాడు. దీంతో రిటైర్ అయిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్లో నిరాశపరిచాడు యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న టొరంటో జట్టులో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ 4 పరుగులు చేయగా వెస్టిండీస్ ఆటగాడు కిరణ్ పొలార్డ్ 30 పరుగులు చేశాడు. మెకల్లమ్ యువరాజ్ విఫలమైన క్లాసెన్ 41 పరుగులతో రాణించాడు. మరోవైపు పొలార్డ్ కూడా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో టొరంటో జట్టు 159 పరుగులు చేసింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వాంకోవర్ నైట్స్ 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని ఛేదించింది. వాంకోవర్ కెప్టెన్ క్రిస్ గెల్ కేవలం 12 పరుగులు చేసి నిరాశపరిచిన వాల్టన్ 59 పరుగులు, దూసెన్ 65 పరుగులతో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని రాణించడంతో వాంకోవర్ నైట్స్ సునాయాస విజయాన్ని అందుకుంది. టొరంటో జట్టులో బౌలర్లు కూడా పూర్తిగా విఫలమయ్యారు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్ కారణంగా క్రిస్ గెల్ టీమిండియా పర్యటనకు దూరంగా ఉంటున్నాడు.